अंदर की नमस्कार अंडी मुंदुगा महाभोगम यूट्यूब चैनल की स्वागत सुस्वागत इप्पुडु ई वीडियोलो अरटि चेट्टु गुरिंचि तेलुसुकुंदाम। ई अरटि चेट्टु मొక్క జాతికి చెందింది। ఇది చాలా రకాలుగా ఈ చెట్లు ఉంటాయి। అరటి చెట్టు కాండం చాలా పెద్ద ఆకులతో మొదర్లతో కప్పబడి ఉంటుంది। ఈ అరటి చెట్టు సుమారు 2 మీటర్ల నుంచి 9 మీటర్ల వరకు ఎత్తు పెరుగుతుంది। అరటికాయలు గెలలుగా వేస్తాయి। ఈ గెలలు చాలా పెద్దగా ఉంటాయి। ఈ అరటికాయల కంటే ముందుగా అరటి పువ్వు ఏర్పడుతుంది। ఆ తర్వాత అరటికాయలు తయారవుతాయి। ఈ అరటి పండులో 80% నీరు ఉంటుంది, తినే పదార్థంగా ఉంటుంది, పైన 20% వరకు తొక్క ఉంటుంది। ఇది ఎరువుగా ఉపయోగపనిచేస్తాయి। ఈ అరటి చెట్లు చాలా రకాలుగా ఉన్నాయి। ప్రపంచంలో చాలా చోట్ల ఈ అరటి పండ్లు వాడతారు, చాలా చౌకగా దొరుకుతుంది। భారతదేశంలో సుమారు 50 రకాల అరటి జాతుల చెట్లు ఉన్నాయి। ఇక పూజలలో ఈ అరటి పండ్లు వాడతారు, ఎందుకంటే ఇంగిలి కాని పండ్లు కాబట్టి। దీనిని దేవుల ఒక అప్సరస అయిన రంభఫలంగా కూడా పిలుస్తారు। అరటి పండును రంభఫలం అని కూడా అంటారు। అరటి పండులో ఈ పోషకాలు చాలా వరకు ఉంటాయి। ఒకటి అందులో నీరు, ప్రోటీన్, క్రొవ్వు పదార్థాలు, పిండి పదార్థాలు, కాల్షియం, ఇనుము, సోడియం, పొటాషియం, రైబోఫ్లేవిన్, సి విటమిన్, థయామిన్, నియాసిస్ శక్తి అండ్ ఇలాంటివి అన్నీ ఉంటాయి। అన్నం తిన్న తర్వాత 2 అరటి పండ్లు తినాలి। ఈ అరటికాయలు కూరలు చేసుకొని కూడా తింటారు। బెంగాల్ వాళ్ళు, తమిళనాడు వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు, కేరళ వాళ్ళు వీటిని అధికంగా వాడతారు। విత్తనాలు లేకుండా రకరకాల అరటి చెట్లను వృద్ధి చేయొచ్చు। వీటికి పునరుత్పత్తి కాండం యొక్క తొలి భాగాలలో జరుగుతుంది। వీటి ద్వారా పిలకలను సేకరించవచ్చు, వాటిని వేరే చోట నాటవచ్చు, దాని ద్వారా కొత్త అరటి మొక్కలు వృద్ధి అవుతాయి। ఇక ఈ అరటి ఆకులు చాలా సున్నితంగా, నున్నగా, పొడుగ్గా ఉంటాయి। ఇవి 5 ఫీట్ల నుంచి 6 ఫీట్ల వరకు పొడుగ్గా ఉంటాయి। చిన్న అరటి చెట్లకు చిన్న ఆకులు కలిగి ఉంటాయి, వీటికి తడి అంటకుండా ఉంటుంది। వీటిని దక్షిణ భారతదేశంలో ఆహారం తినడానికి విస్తారులుగా ఉపయోగిస్తారు। ఈ అరటి చెట్టుకు దైవ సంబంధం ఉన్న కథ ఒకటి చెప్తాను। ఈ అరటి చెట్టు ఆకులను పండ్లను దైవకారాలలో వాడతారు, దానికి ఒక పూర్వకథం ఒకటి ఉంది, దానిని తెలుసుకుందాం। పూర్వం ఒకప్పుడు దుర్వాస మహాముని సాయం సంధ్య వేళ ఆదమర్చి నిద్రపోతున్నాడు। ఆయన భార్య పేరు కదలి, సంధ్యావందనం సమయం అయిపోతుంది అనే కారణంగా అతని భర్త అయిన దుర్వాస మహామునిని కదలి నిద్రలేపుతుంది। దాంతో కోపంతో నిద్రలేచిన ఆయన ఆమెను ఒకసారిగా కోపంతో చూస్తాడు। ఆ నేత్రం నుంచి వచ్చిన అగ్ని ద్వారా ఆ తన భార్య కదలి భస్మమవుతుంది। కొన్ని రోజుల తర్వాత దుర్వాస మహాముని మామగారు వస్తారు, అనగా కదలి వాళ్ళ నాన్నగారు, తన కూతురు గురించి అడుగుతాడు। దాంతో దుర్వాస మహాముని నీ కూతురు నా కోపం వల్ల భస్మం అయిపోయింది అని చెప్తాడు। దాంతో కూతుర్ని చంపినందుకు దుర్వాస మహాముని శపించబోయాడు। దుర్వాస మహాముని తనను క్షమించమని మామగారిని కోరుతాడు। తన భార్య కదలి లోకంలో ప్రత్యేకమైన స్థానాన్ని ఇస్తా అని తన మామగారికి చెప్తాడు। ఇక కదలి శుభకార్యాలలో కదలి వృక్షంగా మారుతుంది, అనగా అరటి చెట్టుగా మారుతుంది। ఆమెకు వరంగా ఇచ్చాడు, పరమ పవిత్రంగా శుభకార్యాలలో వాడతారనే వర్ణం కూడా ఇచ్చాడు। అప్పటి నుంచి అన్ని శుభకార్యాలలో ఈ కదలి ఫలాలను ఆకులను వాడుతున్నారు, అనగా దుర్వాస మహాముని భార్యమణి అయిన కదలి దేవతగా మారిపోయింది, అంటే అరటి చెట్టే దేవత స్వరూపంగా మారిపోయింది। ఇప్పుడు ఈ అరటి పండ్లు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చూద్దాం. అరటి పండు సులభంగా జీర్ణమవుతుంది కాబట్టి మలబద్ధక సమస్యలు దూరం చేసి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆహారం తిన్న తర్వాత అరటి పండు తినడం మంచిది. ఇది జీర్ణ వ్యవస్థను శుభ్రం చేసి మంచిగా చేస్తుంది, ఆహారం తొందరగా జీర్ణమయ్యే విధంగా చూస్తుంది. ఈ అరటి ఆకులలో భోజనం చేయడం ద్వారా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఆకుల్లో ఉన్న పోషకాలు ఆహారంలోకి వెళ్తాయి, ఆహారం వేడిగా ఉండాలి. ఆ వేడి ద్వారా ఆకుల్లో ఉన్న పోషకాలు ఆహారంలోకి వెళ్ళి ఆ తిన్నవారికి మేలైన ఆరోగ్యవంతమైన శక్తిని ఇస్తుంది. చాలామంది ఆరోగ్యరీత్యా వ్యాయామాలు చేస్తారు. తేలికపాటి ఆహారం తినాలనుకున్న వారు ఈ అరటి పండ్లు తినడం మంచిది. ఉపవాసాలు ఉండేవారు, అనారోగ్యాలు వచ్చిన వాళ్ళు కొబ్బరి నీరుతో పాటు అరటి పండ్లు కాస్త తింటే చాలా మంచిది, ఆరోగ్యాన్ని కూడా మేలు చేస్తుంది, తక్షణ శక్తిని ఇస్తుంది. అరటి పండ్లు తినేవారికి అధిక బరువు పెరిగే అవకాశం ఉండదు, అధిక బరువుగా ఉన్నవారు కూడా బరువు తగ్గుతారు. పేగు సంబంధిత రోగాలు, ఎక్కువ కొవ్వు ఉన్నవారు, మలబద్ధక సమస్యలు ఉండేవాళ్ళు, విరేచనాలు ఎక్కువ అవుతున్నవారు, రక్తహీనత ఉన్నవారు, మూత్ర సంబంధిత రోగాలు ఉన్నవారు ఈ అరటి పండ్లు తినడం ద్వారా వాళ్ళకి మేలు జరుగుతుంది.
అరటిపండ్లు తినే వారికి రక్తపోటు అదుపులో ఉంటుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. కళ్ళకు మంచి దృష్టిని ప్రసాదిస్తుంది. ఎముకలు దృఢంగా ఉంటాయి. పొటాషియం ఉన్నందున పక్షవాత నొప్పి తక్కువగా ఉంటుంది. బలమైన కండరాలను బలమైన శక్తిని అరటిపండ్లు అందిస్తాయి. అరటిపండ్లో పొటాషియం ఉండడం వల్ల అధిక ఒత్తిడిని రక్తపోటును తగ్గిస్తుంది. సుఖంగా నిద్రపడుతుంది. ఒళ్ళు నొప్పులను తగ్గిస్తుంది. వీటితో పాటు వెన్న పాలు కలిపి తీసుకుంటే మంచిది. అరటికాయలు కూరలు తినడం ద్వారా అల్సర్ విరేచనాలు పోతాయి. అరటిపండులో ఉన్న పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి గుండె జబ్బుల్ని తగ్గిస్తుంది. ఎముకలు ఆరోగ్యవంతంగా దృఢంగా ఉంటాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అరటిపండ్లు తినడానికి తీయగా రుచికరంగా ఉంటాయి కాబట్టి ఆహారం తిన్న తర్వాత అరటిపండు తినడం ద్వారా జీర్ణ సమస్యలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. ఈ ఆహారం తొందరగా జీర్ణమవుతుంది. బలాన్ని ఇస్తుంది. అరటిపండ్ల ద్వారా చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు అండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. క్లిక్ ఆన్ బెల్ ఐకాన్, నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు, స్వస్తి.